హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరు ముద్దలు ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గోరుముద్దలు టీం తరఫున శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే తెలుగు క్యాలెండర్లో ఎలాగైతే న్యూ ఇయర్ అంటూ ఉంటామో అలాగే మనం చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సిటీస్లో కూడా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి మనం తమిళనాడులో కర్ణాటకలో నార్త్ ఇండియన్లో గుడిపాడవా అనుకుంటూ చేసుకుంటూ ఉంటాము విషు అని కేరళలో సో అలా చాలా మంది కూడా అందరూ కూడా చక్కగా తెలుగు మాత్రమే కాదు తెలుగు అంటే మనకి ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదండి మిగతా రాష్ట్రాల్లో అందరూ కూడా చక్కగా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా మనకి తెలుగు వారందరికీ కూడా ఉగాది పచ్చడి చక్కగా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే ఫస్ట్ ఇవాళ అయితే మిగతా ఏ ఫుడ్ తినకుండా ముందుగా ఉగాది పచ్చడి తీసుకుంటేనే మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం అలాగే చిన్నారులకు కూడా చక్కగా ఉగాది పచ్చడి పెట్టచ్చు పెట్టాలి కూడా ఎందుకు అంటే మనకి ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే కొత్త న్యూ ఇయర్ ఎలా అయితే మనకి సెలబ్రేట్ చేస్తామో అలాగే సీజన్ వైజ్ కూడా చాలా చేంజెస్ ఉంటాయి కదా ఈ సీజనల్ చేంజెస్కి కూడా డిఫరెంట్ ఏవైతే పళ్ళు తర్వాత ఈ మామిడికాయ ఇవన్నీ వస్తూ ఉంటాయో ఇవన్నీ కూడా పిల్లలకి టేస్ట్ చేయించాలి అలాగే ఉగాది పచ్చడిలో ఉన్న ఏవైతే షడ్రుచులు ఉంటాయో ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిది పిల్లలకి తెలియాలి కూడా సో 2-3 సంవత్సరం పిల్లలు కాబట్టి చక్కగా వాళ్ళందరికీ కూడా ఈ టేస్ట్లు తెలుస్తాయి సో అలాగే చిన్నపిల్లలకి కూడా ఉగాది పచ్చడి పెట్టేసేస్తే మిగతా ఏవైనా ఫుడ్ స్టార్ట్ చేయండి ఉగాది కాబట్టి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారన్నమాట ఇవాళ మనకి మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే జనని నారి ఓ నారి గోదావరి హృదయం లాంటి హిట్ సీరియల్స్లో హీరోలాగా చేశారు అండ్ మంచి క్యారెక్టర్స్ కూడా పోషిస్తున్నారు ఇప్పుడు మూవీస్లలో కూడా సో మన స్పెషల్ గెస్ట్ సూర్య గారు అండ్ వాళ్ళ వైఫ్ శ్రీప్రియ గారిని వెల్కమ్ చేసేద్దాం నమస్తే అండి సూర్య గారు హలో శ్రీప్రియ గారు హలో ఉగాది శుభాకాంక్షలు అండి మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ థ్యాంక్ యూ వెల్కమ్ టు గోరు ముద్దలు సో చాలా సంతోషంగా ఉంది మీరు అంటే ఉగాది రోజు చక్కగా మీరు ఇలా మా గోరుముద్దల ప్రోగ్రామ్కి వచ్చారు అండ్ ఎస్ అది కూడా చక్కగా మీ లవ్లీ వైఫ్తో ఫస్ట్ టైం అమ్మా ఈ ప్రోగ్రామ్కి ఇలా రావడం తను తీసుకురావడం అవునా చాలా ప్రోగ్రామ్స్ పిలిచారు కానీ బట్ తను ఈ ప్రోగ్రామ్కి రావాలని ముచ్చటపడింది అందుకని వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఫస్ట్ మా ప్రోగ్రామ్కి వచ్చారు అందుకనే సో ఉగాది కాబట్టి మామూలుగా మీరు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది మేము చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము ఆ రోజు మార్నింగ్ నుంచే పండగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది నిజం చెప్పాలంటే ముందు రోజు నుంచే ముందు అంతే ముందు రోజు నుంచే మామిడాకులు తీసుకురా రేపు దొరకమేమో ఇన్ని వీటితోనే ఒగరు ఒగరు మామిడి చిన్న చిన్న కాయలు అవన్నీ తీసుకురామని నన్ను బాగా సో ఇద్దరం వెళ్ళి తెచ్చేసుకుంటుంటాం చక్కగా పండగ వాతావరణం మా ఇంట్లో చాలా ఎక్కువ ఉంటుంది బాగా భక్తి ఎక్కువ కూడా ఉగాది పచ్చడి తీసుకొని అందరూ బాగుండాలని చెప్పి దేవుడికి ప్రే చేసుకుంటాము సూర్య గారు మీరు చెప్పండి మీరు అంటే ఇక్కడ చాలా హిట్ సీరియల్స్లో మీరు అంటే హీరో లాగా చేశారు అండ్ మీ కెరీర్ ఎక్కడ మొదలైంది అసలు అంటే మెడ్రాస్ ఓ మెడ్రాస్లోనా నా స్టడీస్ మెడ్రాస్లో పూర్తయ్యాయి ఓకే ఓకే సో ఆ టైంలో నాకు టీ నగర్లో ఉండేవాళ్ళం ఓకే ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సినిమా వాళ్ళకి అనిపిస్తుండేవారు నాకు ఇది ఇంట్రెస్ట్ అలా స్టార్ట్ అయిందా నేను డాన్స్ క్లాస్కి కళా మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను ఓకే తమిళ్ మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది అంబాలయ ప్రొడక్షన్స్ సో ఆ విధంగా నేను హీరోగా తమిళ్ సినిమా చేశాను అండ్ దెన్ టీవీస్ ఓకే వెరీ నైస్ ఓకే ఇప్పుడు మీకు అంటే రీసెంట్గా మీరు ఏం అంటే ఏం చేస్తున్నారు రీసెంట్గా ఈ మధ్య మూవీ ఒకటి చేశానమ్మా వినయ విదయ రామ అని ఓకే రామ్ చరణ్ గారిది చేశాను అండ్ సీరియల్ అయితే మంది రీసెంట్ సీరియల్ అయితే మనసు వెరీ నైస్ సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప బాబు 6th స్టాండర్డ్ చదువుతున్నాడు పాప 4th స్టాండర్డ్ చదువుతుంది ఓకే ఏంటి వాళ్ళ పేర్లు బాబు పేరు రామ్ శ్రేయన్ సాయి రామ్ శ్రేయన్ సాయి శ్రేయన్ సాయి తమిళ్ ఓకే 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 లక్ష్మీ సహస్ర సాయి పాప
బేసిక్గా నేను రాముడు భక్తుడు అన్న హనుమంతుల వారిని రెగ్యులర్గా ఎక్కువగా చేస్తాను. సో ఆయిత్తు వాళ్ళ పేరు పెట్టాల్సి అలా. ఓకే, వెరీ నైస్. సో వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్? అసలు పాప కూచిపిడి నేర్చుకుంటుంది, బాబు ఆల్రౌండర్. ఆయనకి మణికొండ మైకేల్ జాక్సన్ అని పేరు కూడా ఇచ్చారు. అక్కడ బిరుదు కూడా ఇచ్చారు. జాక్సన్ డాన్స్ చాలా బాగా చేస్తాడు మా బాబు. ప్లేయింగ్ క్రికెట్ ఫుట్బాల్ ఓకే అన్ని చేస్తాడు, అన్ని ఆడతాడు ఎక్కువ. మీకు టైం దొరుకుతుందా అంటే మీ పిల్లలకి చదువుల్లో హెల్ప్ చేయడానికి వాటిలో? ఎక్కువ నేను ఫ్యామిలీ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. షూటింగ్ ఫినిష్ అయిపోతే వెంటనే ఇంటికి వచ్చేస్తాను. పెద్ద ఫ్రెండ్స్ కూడా స్పెండ్ చేస్తాను. నాకు ఇష్టం కూడా మా వైఫ్ తో పిల్లలతో స్పెండ్ చేయడం బాగా ఇష్టం. ఫస్ట్ మూవీ పేరు ఏంటండి? పుదియ కాదలు. పుదియ కాదలు ప్రొడక్షన్స్ చేశాను. ఓకే పుదియ కాదలు. ఓకే ఓకే హీరోగా. నైస్. అంటే ఎప్పుడు మీరు వచ్చారు మరి ఇక్కడికి హైదరాబాద్? ఇక్కడికి 2007 లో షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ సీరియల్స్ అక్కడ మెడ్రాసులో చేసేవాళ్ళు. ఈటీవీ సీరియల్స్ కూడా మెడ్రాసులో చేసేవారు. అప్పుడు జనని అని జయసుధ గారు స్టార్ట్ చేశారు. అందులో ఆవిడ నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, అంటే సినిమా నుంచి ఒక ఉన్న వాళ్ళని అందులో చేస్తే నన్ను చూసి ఆవిడ ఆవిడ మెయిన్ లీడ్ రోల్ నాకు విలన్గా. ఆ తర్వాత నారివో నారి అని శివాజీ ప్రొడక్షన్ చంద్రముఖి అని ఒక సినిమా వచ్చింది కదా రజనీకాంత్, వాళ్ళ ప్రొడక్షన్ లో చేశాను. అది ఈటీవీలో వచ్చింది, ఆఫ్టర్నూన్ వచ్చేది. అది 2.5 ఇయర్స్ దాకా వచ్చింది. పెద్ద హిట్ ఆ సీరియల్. అందులో నాది డ్యూయల్ రోల్ లాంటి క్యారెక్టర్. మంచి పేరు, అవార్డ్ కూడా వచ్చింది నాకు, ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. ఓ వావ్, కంగ్రాచులేషన్స్ బిలేటెడ్. సో ఏదన్నా ఒక అంటే మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పగలరా? సో ఆ సీరియల్ నుంచి అయినా మీకు బాగా గుర్తుండిపోయిన తమిళ డైలాగ్ ఏదైనా ఒకటి. తమిళ్ ఏమైందంటే ఫస్ట్ అందులో ఆ సినిమాలో డైరెక్టర్ గారు ఏం చేశారంటే నాకు కొత్త అండి. ఐ వాజ్ వెరీ యంగ్, 20. సో అప్పుడు ఏమైందంటే ఆయన ఫస్ట్ మీకు డాన్స్ కొంచెం బాగొచ్చు కదా, సాంగ్ షూట్ చేస్తాను మీకు బెరుకుపోతుంది. ఇంకోటి ఏంటంటే అందులో హీరోయిన్ గారు చాలా పెద్ద హీరోయిన్, సంగమి గారు. సో నాకు బెరుకు ఉండేది పెద్ద హీరోయిన్ కదా అనేసి. అయితే ఫస్ట్ సాంగ్ అయిపోయింది. ఆ సాంగ్ అయిపోగానే ఫస్ట్ షాట్ ఏంటంటే ఆమె నన్ను అడుగుతారు, ఆవిడే నన్ను ప్రపోజ్ చేస్తారు, నా ఉంగళ్ళకి కాదలేకరా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఎంత ముడుచుకోపోయానంటే అసలు నాకు నిజంగా ఆవిడ నిజంగా చెప్పేసినట్టు. అంటే అంతకుముందు నాకు కాలేజీలో కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదమ్మా, డైరెక్ట్గా ఏదో ఆట ఆడుతూ సరదా సినిమాకు. అంటే మీరు అలా నమ్మేస్తున్నారా అని అలా చెప్తుంటే తప్పదు కదా, తప్పదు మన టైం మిషన్లో వెనక్కి వెళ్ళలేం కదా. కాదుకంటే ఐ లవ్ యూ అని అంటారు. అనగానే నేను భయం నాకు నిజంగా స్వతహాగా అందులో క్యారెక్టర్ భయం. ముడియాదు అమ్మని కేటెట్టి నాకు సొల్రా, అమ్మ అమ్మని అడిగి చెప్తాను అనగానే బుద్ధు అంటే అనేసి వెళ్ళిపోతుంది అన్నమాట. దట్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్. ఓకే, డైరెక్టర్ గారు కూడా పాప కొంచెం పాటలు పడ్డారు నాకు, తమిళ్ తెలుగు మిక్సింగ్ కదమ్మా. డైరెక్టర్ గారు హీరోయిన్ గారు బాగా హెల్ప్ చేశారు. తర్వాత అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. సీరియల్స్ కూడా చాలా చేశాను కాబట్టి అలవాటు. అంటే మీకు ఎలాంటివి అంటే అసలు ఇంట్లో మీరు కాలక్షేపంగా ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ వంటల ప్రోగ్రామ్సే చూస్తుంటాను. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. నాకు వంట అస్సలు రాదు, సో అవి ఎక్కువ చూసేదాన్ని, ఎలా చేయాలి ఏంటి అని చూసేదాన్ని. వీళ్ళు వచ్చి చేస్తారు కానీ చెయ్యవు కదా అని చెప్పి తిడతారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను ఆ టైంకి వచ్చే లోపల 2 o'clock రాగానే అభిరుచి ప్రోగ్రామ్స్ చూస్తావు, మరి ఎప్పుడు వంట చేస్తాను అయిపోయిందిరా చేస్తాను అనేది. అప్పటికి 1:30 అయిపోతుంది కదా, లంచ్ అయిపోతుంది, పిల్లల క్యారేజ్ 2 o'clock అలా పడుతుంది. సో వంటలు చూడడం బాగా ఇష్టం. అంటే ఈ మధ్య చేస్తుంది, ఈ మధ్య మీరు నన్ను అంటారా అని చెప్పి ప్రయోగిస్తున్నాను కూడా. అలాగే కంటిన్యూ చేయండి, ఇంకా ప్రయోగిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు గోరుముద్దుల ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మనం 2 to 3 years పిల్లలకి అంటే సమ్మర్ స్పెషల్ చేస్తున్నాం అనమాట. సమ్మర్ స్పెషల్లో సాలడ్ ఇంకా జ్యూసెస్ చేస్తున్నాం. చాలా ఇష్టం. అవునా? సో చిన్న పిల్లలు కాబట్టి మనం ఎక్కువ ఇప్పుడు మనం తినే ఫ్లేవర్స్ అవంతా కూడా మనం పెట్టాం కాబట్టి చాలా సింపుల్ ఫ్లేవర్సే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఉగాది కూడా కాబట్టి మనకి ఫ్రూట్స్తో చక్కటి రెసిపీ నేను తీసుకొచ్చేసాను అనమాట. సో ఫ్రూట్ సాలడ్ విత్ జింజర్ సిరప్ చేసుకోబోతున్నాం ఫస్ట్ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే
నిమ్మకాయ, చక్కెర, పైనాపిల్ ముక్కలు, ఆరెంజ్, కర్బూజా ముక్కలు, పుదీనా, దానిమ్మ గింజలు, అల్లం. సో జింజర్ సిరప్ మనం చేసుకోవాలి ముందుగా అన్నమాట. సో మీరు వంటలు చేస్తూ ఉంటారా అండి? బాగా అమ్మ. బాగా అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో, మా మామగారు మద్రాస్ వచ్చి నన్ను చూశారు. ఓకే. కుర్రాడు బాగానే ఉన్నాడు, సినిమాలు సీరియల్స్ అయితే చేస్తున్నారు. బాబు అంటే నేను ఏదో అనుకోకుండా ఆ రోజు ఉప్మా చేసి పెట్టా ఆయనకి. ఉప్మా చేసి వెంటనే నన్ను ఓకే చేసి, అంటే పర్లేదు మా వాళ్ళు వంటలు వచ్చా అబ్బాయికి తప్పి, అంటే అప్పుడు చదువుకుంటుందండి డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత. ఆ విధంగా మ్యాచ్ అట్లా ఫిక్స్ అయినప్పుడు తను ముందు చూపుగా నన్ను అలా చేసి అలా దొరికిపోయాను. ఉప్మాతో మీరు అలా ఫ్లాట్ చేసేస్తారనమాట, చేసి పెట్టారా అంటే నాకు స్టార్టింగ్ రాదు కదా, ఇంకా మరి తప్పదు కదా అలా చేసేవారు. పాపం ఇప్పుడు నేనే చేస్తున్నాను. సో జింజర్ సిరప్ మనము ఫస్ట్ చేసేసుకుందామండి. సో అల్లం ఏదైతే ఉందో కొంచెంగా వెచ్చి తీసేసి, ఆ జ్యూస్ ఏదైతే ఉందో మనం మెయిన్గా తీసుకురావాలి. ఈ ఫ్రూట్స్ అన్నిటికీ ఆ ఫ్లేవర్ అంతా ఇవ్వాలన్నమాట. రోజు ఈవినింగ్ నేను అల్లం జ్యూస్ తాగుతాను. ఓ వెరీ నైస్, ఎవ్రీడే చాలా మంచిది అల్లం. అంటే మనము చాలా మటుకు టీస్లలో వాటిలో ఎక్కువగా వేస్తూ ఉంటారు, చిన్నపిల్లలకి కూడా యాక్చువల్లీ పెట్టాలి. అంటే అంత చిన్నపిల్లలకి ఎలా పెడతారు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. ఎండపెట్టి అవును చేయొచ్చు, అవే మనము తర్వాత కొంచెం పెద్దగాక ఇలాంటి ప్రయోగాలు చేయడం అన్నమాట. సో ఫస్ట్ దంచేస్తున్నాను నేను ఇక్కడ అల్లం. నిజానికి ఇలా ఇస్తేనే బాగా ఇష్టంగా తింటారు. సొంటి మింగించాలంటే ఒక పెద్ద ప్రాసెస్ మా ఇంట్లో, అదేదో ఇలా జ్యూస్ లాగా ఇస్తే ఇష్టంగా తింటారు. ఇష్టంగా అవును. ఎస్. సో లైట్గా దంచేసాక ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దీంట్లో మన మెయిన్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా పైనాపిల్ ముక్కలు, తర్వాత కర్బూజా, ఓకే, పోమోగ్రానేట్ సీడ్స్. సో అన్ని ఫ్రూట్స్ తింటారా మీ పిల్లలు? బాబు తింటాడు ఫ్రూట్స్ అన్నీ. మా పాప హెల్దీ ఫుడ్ తక్కువ, హెల్దీ ఫుడ్ తక్కువ, జంక్ ఫుడ్ ఎక్కువ. జంక్ ఫుడ్ ఎక్కువ, ఓకే. సో ఫ్రూట్స్ మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆరెంజ్ కూడా తీసుకుందాము. మామూలుగా అంటే ఫ్రూట్స్ అదంతా కూడా వింటర్ టైంలో కూడా చాలామంది అందరూ భయపడుతూ ఉంటారు తినడానికి, అంటే జలుబులు చేస్తుంది అని చెప్పేసి. సో మీరు బయటికి వెళ్ళి మూవీస్ చూడడము అదంతా కూడా రెగ్యులర్గా ఏదైనా హాలిడేస్ ఎక్కువ ఉంటే వెళ్తాం. ఓకే ఓకే నైస్. ఏమైనా ఫేవరెట్ డైలాగ్ ఉందా మరి చిరంజీవి గారు? అందరూ కామన్గా చెప్పేది మొక్కే కదా తుంచేస్తే పీక కోస్తా. ఓకే అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి కామన్. అంటే అది యాక్చువల్లీ చూడగానే కూడా కొంచెం ఇలా డైలాగ్ అనగానే అలా వచ్చేస్తుంది అనమాట. సో అలా అందుకని చూడడానికి కూడా, అంటే ఎప్పుడైతే విలన్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అన్నారో అలా అసలు వెంటనే వచ్చేసింది మీకు ఆ కోపం ఇది. చెన్నైలో ఉన్నప్పుడు అంటే ఎక్కువ మంది నన్ను ఎక్కువ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసేవాడు. ఆ టైంలో ఏమైందంటే చిరంజీవి గారి స్టైల్ వచ్చేసి డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి, అప్పుడు ఒక డైరెక్టర్ గారు తమిళ డైరెక్టర్ గారు హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు సీరియల్లో. ఆయన అన్నారు బాబు నువ్వు చేసే క్యారెక్టర్ వచ్చి డ్యాన్స్ క్యారెక్టర్ కాదు, సో సీరియస్ క్యారెక్టరు. అంటే నేను సార్ నేను చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి గారు ఫ్యాన్ అయితే ఓకే కానీ నువ్వు వేసుకుని పోలీస్ డ్రెస్ అంటే. సో అప్పుడు నేను ఫాలో మన రాజశేఖర్ గారు అంకుశం ఆ సినిమాలన్నీ చూసి కొంచెం అది ఇది రెండు మిక్స్ చేసుకొట్టేవాడు. సో ఆరెంజ్ వేసేసుకున్నాము. తర్వాత పుదీనా ఆకు కూడా చాలా ఆల్కలైన్ చాలా చాలా వచ్చేస్తుంది కూడా కదా. సో జస్ట్ ఒక రెండు మూడు ఆకులు వేసేసుకుందాం. ఆ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం సేపు బాగా ఊరుతుంది మనం కలిపినాక. తర్వాత కొంచెంగా నిమ్మరసం. సో అల్లం దంచుకున్నాం కదా, ఇదేంటంటే కొంచెంగా మనము ఆ సిరప్ తీద్దామన్నమాట. యా మీరు తీస్తారా జింజర్ సిరప్? దీంట్లో వేసేస్తాను. చాలా ఈజీ, జస్ట్ దంచేసుకుని మనం కనుక ఇలా బాగా ప్రెస్ చేసాము అంటే. దీన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నా కానీ పిల్లలు నవలేస్తారు తెలియకుండా. అవును. సో నిమ్మరసం అదంతా ఉంది కాబట్టి మనం పంచదార జనరల్గా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అల్లం రసం బాగా ఎక్కువ అయిపోయింది అనుకుంటే మాత్రం కొంచెంగా అలా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ముందు కొంచెం ఇలా పంచదార వేసుకుందాము. ముందే మనము అల్లం రసము, నిమ్మరసము, పంచదార కలిపేసి పెట్టుకుని తర్వాత లాస్ట్లో కనుక ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి టాస్ చేసేస్తాం.
ఆ ఫ్లేవర్ తో తీసుకున్నప్పుడు ఇంకా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అంతా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సేపు ఫ్లేవర్ నాకు ఇప్పుడే వచ్చేస్తుంది, ఇలా అనుకుంటేనే వస్తుంది. సో కొంచెం సేపు ఇది మనం పక్కన పెడదాము, కొంచెం ఊరుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మనం సర్వ్ చేసేస్తున్నాం. ఫంక్షన్స్ అయినా సరే మనకి ఇప్పుడు బాగా జీన్స్ టీషర్ట్లు బాగా అలవాటైపోయింది, కానీ మీరు చక్కగా ట్రెడిషనల్గా వచ్చారు మనకి. ఉగాది పండగ అంటే అంటే ఇప్పుడు ఎలాగో సారీస్ అంతా కామనే, కానీ జెంట్స్ జనరల్గా అయితే ఇలా ట్రెడిషనల్గా రావడం చాలా తక్కువ. యాక్చువల్గా నేను వేరే రకంగా అనుకున్నాను, ఫైనల్గా ఈవిడ నాకు తెలియకుండా డ్రెస్ తీసుకొచ్చేసాను. లేదండి ఇలాగే ఉంటే బాగుంటుంది, ఉగాది వచ్చారు కదా, మా మదర్కి కూడా ఇలా ఉండడమే ఇష్టం. మా అమ్మగారికి కూడా ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం, అంటే మా ఇంట్లో బాగా ఎక్కువ భక్తి మదర్ దగ్గర నుంచి మా వైఫ్ వరకు. రోజు పొద్దున్నలాగా ఫస్ట్ స్నానం చేసి దేవుడి దండం పెట్టుకోవడం, ఆ పండగలను బట్టి మనం ఆ దేవుడికి మనం మొక్కుకోవడం, ఎవరికైనా చిన్న చిన్న హెల్ప్ చేయడం, అలా అలవాటు చేస్తారు. సో మనకి సాలెడ్ కూడా రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. హెల్ప్ చేయాలా? యా ప్లీజ్ సర్వ్ చేయండి. జస్ట్ పుదీనాకు ఇలా పై నుంచి వేసుకుందాం. సో మనకి ఫ్రూట్ సలాడ్ విత్ జింజర్ సిరప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసాయి. ఫ్రూట్ సలాడ్ విత్ జింజర్ సిరప్కి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, చక్కెర, పైనాపిల్ ముక్కలు, ఆరెంజ్, ఖర్బూజా ముక్కలు, పుదీనా, దానిమ్మ గింజలు, అల్లం. తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లం పెచ్చు తీసి బాగా దంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పైనాపిల్, ఖర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, ఆరెంజ్ తొనలు, కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెం నిమ్మరసం, కొంచెం అల్లం రసం, పంచదార వేసి బాగా కలుపుకుని కాసేపు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకున్న పదార్థాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ విత్ జింజర్ సిరప్ రెడీ. ఫస్ట్ రెసిపీ సాలెడ్ చక్కగా చూసేసాం మనము, అండ్ సెకండ్ రెసిపీ మనకి చక్కటి జ్యూస్ అన్నమాట అండి. సో సెకండ్ రెసిపీ మనది ఫ్లేవర్డ్ యోగర్ట్ జ్యూస్. ఫ్లేవర్డ్ యోగర్ట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, పెరుగు, ఆరెంజ్ జ్యూస్. స్టార్ట్ చేస్తుందాం. ఓకే, సో ఇక్కడ మీరే చేస్తున్నారు. ఓకే, నేను రండి. సో మనకి కూడా ట్రై చేస్తాను. డెఫినెట్లీ. జస్ట్ అరటిపండు మనము చిన్న పీసెస్ లాగా చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ వేసి మనం బ్లెండర్లో వేసేసుకుందాం. పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటాం. నేనైతే షర్బత్ ఎక్కువ చేస్తాను, సబ్జా గింజలతో. మా చింటూ మా బాబు ఉన్నాడు కదా, ఇంటికి రాగానే మమ్మీ ఇవాళ షర్బత్ చేయలేదా అని అడుగుతాడు. సో వాడి కోసమన్నా చేస్తాను నేను. చాలా రిలాక్సింగ్ గా ఉంటుందండి రోజు వాటర్ ఏదైతే ఉంటుందో. ఓకే, సో దీంట్లో ఆరెంజ్ జ్యూస్ వేస్తాము. ఒకటి సరిపోతుందండి? ఒకటి సరిపోతుంది. ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాము. తర్వాత పెరుగు యోగర్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి. సో మనకి ఇది ఒక స్మూదీ లాగా అనమాట, థిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ తినలేము వేసవికాలం అంటే, పిల్లలైనా సరే జస్ట్ ఇలాంటి జ్యూసెస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలా థిక్గా ఫిల్లింగ్గా ఉండడానికి సరిపోతుంది. నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది బ్లెండ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా చాలా థిక్గా, అండ్ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. సో లైక్ మిల్క్ షేక్ ఓకే. సో ఇది మనం సర్వ్ చేసే పెరుగు తినే వాళ్ళు కూడా తింటారు. మామూలుగా నేను తినను. అవును, సో పెరుగు తినని వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ వేసవి కాలం ఇలాంటి జ్యూసెస్లో. దానికి ఎగ్జాంపుల్ నేను పెరుగు తినను. ఓకే, సో ఇలా జస్ట్ క్యూబ్స్ కూడా మనం దీంట్లో వేసుకున్నాం అంటే ఇంకా బాగుంది. ఫ్లేవర్డ్ యోగర్ట్ జ్యూస్ అన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసింది. ఫ్లేవర్డ్ యోగర్ట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, పెరుగు, ఆరెంజ్ జ్యూస్. తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూసర్లో అరటిపండు ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, పెరుగు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్ యోగర్ట్ జ్యూస్ రెడీ.
రెండు రెసిపీస్ చక్కగా సాలడ్ అండ్ జ్యూస్ చేసేసుకున్నాము. చిన్నపిల్లలకి అయినా మనం కూడా చక్కగా తీసుకోవచ్చు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా. సో ఇప్పుడు మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి మీరు టేస్ట్ చేయాలి. తప్పకుండా. సో మెయిన్గా అల్లం ఫ్లేవర్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేసాం అన్నమాట ఈ రెసిపీ మీద. బాగుంది అమ్మా, చాలా బాగుంది. ఫ్లేవర్ చాలా బాగుంది. జింజర్, ఆరెంజ్ అండ్ దానిమ్మ మెత్తనాలు అన్నీ కలిసి ఒకసారిగా మింట్ అంతా కలిస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు గోరుముద్దలు మా అమ్మగారు చిన్నప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చాయి నాకు. అందుకని చెప్పాలంటే ఫస్ట్ ముద్దలు తల్లే పెడతారు కదా, ఆ ముద్దలు నాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా గుర్తుకొచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ నాకు జన్మ వచ్చిన మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సెకండ్ రెసిపీ కూడా టేస్ట్ చూసిద్దాం. ఓకే, సో మన జ్యూస్ ఎలా బ్లెండ్ చేసాం కదా నురుగా, అదంతా కూడా పెరుగులోది బాగా వచ్చింది థిక్గా. ఎక్సలెంట్ అమ్మా, బాగుందా? చాలా బాగుంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్ అమ్మా, నిజానికి చాలా బాగుంది. ఇప్పుడున్న చిన్న చిన్న చంటి బిడ్డలకు కూడా ఇది ఫీడ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా మీ టైం తీసుకుని ఫ్యామిలీతో, అంటే మీ వైఫ్తో ఫస్ట్ టైం అనమాట ఆ ప్రోగ్రామ్కి వచ్చారు. సో మనం మళ్ళీ ఒకసారి వ్యూవర్స్ అందరికీ కూడా విషెస్ చెప్పేద్దామా? సో ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గోరుముద్దలు టీం తరఫున, మన స్పెషల్ గెస్ట్ తరఫున రేపు మరికొన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.